ఏం పేరు బాబు? అమ్మ ఏం పేరు బాబుది? మనోజ్. మనోజ్కు ఏమైతుంది? ఇటు చూడు మనోజ్, కళ్ళు రెడ్గా అవుతున్నాయి. 1 ఇయర్ నుంచి ఇట్లా డ్రాప్స్ వాడుతున్నాము. 1 ఇయర్ నుంచి ఎర్రగా అయిపోయి ఊసులు దొరుకుతాయా? ఊసులు దొరుకుతున్నాయి. ఏమేమి అవుతుంది మొత్తం చెప్పు బాబుకు. బేగం బజార్ లో చూపించినాము, తగ్గుతుంది. డ్రాప్స్ ఇస్తుంది, తగ్గలేదు. తగ్గలేదు. వాసన దాంట్లో చూపించినాం పోటీ దగ్గర. వాసన్ ఐ కేర్, వాసన్ ఐ కేర్ లో చూపించారు. ఆయన తక్కువ కాలే. అక్కడ ఎన్ని రోజులు వాడారు? 2 నెలలు. ఆయన తక్కువ కాలే. తర్వాత ఎల్వి ప్రసాద్ కూడా పోయారు, తక్కువ కాలే. అయితే ఇప్పుడు ఉన్న సమస్య ఏమది? నాకు కళ్ళు ఎర్రగా అవుతున్నాయి, వాపులు వస్తున్నాయి, పూసు దొరుకుతున్నది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే కాబట్టి సంవత్సరం నుంచి ఇట్లాగే బాధపడుతున్నాం. మరి ఇప్పుడు హోమియోపతికి ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు, అంతే కదా? మీకు సురేష్ గౌడ్ చెప్తూ వచ్చారు కాబట్టి ఇవాళ మీకు ఈ బాధ ఉన్నది కదా. మీరు సంవత్సరం నుంచి తక్కువగా కేసు ఎంత తొందరగా తగ్గుతుందని మీరు చూస్తారు. హోమియోపతిలో ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలోపతిలో వాడిన తక్కువగానేటువంటిది హోమియోపతి హాస్పిటల్లో ఎంత తొందరగా తగ్గుతుందని మీకు అనుభవం అవుతుంది. ఆ అనుభవం అయినాక మళ్ళీ ప్రజలకు తెలిసేటట్టు చెప్పాలి. కళ్ళు ఎర్రగా అవుతున్నాయి, ఊసు దొరుకుతున్నాయి, బాబు ముఖం అంతా వాపు వచ్చింది. ఇదంతా పోయి మళ్ళీ నీకు ఇప్పుడు కూడా తగ్గదు కాదు, పెద్దగా అయితే తగ్గుతుంది. వాళ్ళకు వాళ్ళకు చేత కానప్పుడు అట్లే చెప్తారు. నీకు 17 ఇయర్స్ కు రోగానికి సంబంధం ఏంది? అట్లా తక్కువ అవుతుంది ఏజ్ కు దీనికి సంబంధం? అదే విషయం. ఇప్పుడు తక్కువ చేసినాక మరి 18 ఏళ్ళ దాకా ఎట్లా ఓపుతాడా? ఇంత చిన్న పిల్లగాడు 18 ఏళ్ళు, ఇంకా 15 ఏళ్ళు ఎట్లా ఉంటాడు లైఫ్? అది అడగాలి. అది తప్పు. వాళ్ళు ఒకటి వాళ్ళతో చేతగానప్పుడు తప్పించుకునే ప్రయత్నం కోసం ఇట్లా చెప్తారమ్మా. ఇప్పుడు అదే విషయం నేనేం చేస్తానో చూడండి. తగ్గినాక మీరు ఎవరైతే అట్లా 18 ఏళ్ళు అన్నారో అట్లా వేరేటోళ్ళకు కూడా ఇట్లాంటివి చెప్పకుండా మంచి అడ్వైస్, అరే ఇలా తగ్గుతలేదు మరి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయి అని వాళ్ళకి ప్రజలకు మేలు చేసేటట్టుగా ఒక అడ్వైస్ చేస్తే అది ఒక లెక్క ఉంటుంది. 18 ఏళ్ళ వరకు తగ్గదంటే ఏమన్నట్టు రోగానికి ఏజ్కు సంబంధం ఏంటి? అది ఏదైనా కానీ ఎలర్జీ కానీ ఇన్ఫెక్షన్ కానీ తక్కువగానప్పుడు ఇంకొక అడ్వైజ్ చేయాలి. ఇంకో సిస్టమ్ ఉంది హోమియోపతి, వాడు చెప్పు మనల్ని. లేదు ఇప్పుడు ఇంతకుముందు ఒకరు వచ్చారు, వాళ్ళకు ఒక ఎరికెళ్ళి మహబూనగర్కి వచ్చారు, వాళ్ళకు ఒక MD డాక్టరే నువ్వు ఇంట్లో మా దగ్గర తగ్గది దగ్గు, ఒక హోమియోపతి డాక్టర్ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయమని వాళ్ళు చెప్తే ఇవాళ ఇంతకుముందు వాళ్ళు తీసుకుని పోయారు, మీరు వచ్చారు. అది కరెక్ట్ డాక్టరు, ఒక వైద్యునిగా ఒకరికి అడ్వైజ్ చేయాలి, మంచి అడ్వైజ్ చేయాలి. మీరు 18 ఏళ్ళ తగ్గదంటే ఏమన్నట్టు ఇప్పుడు తగ్గించి నేను చూపిస్తా, మళ్ళీ పోయి మీ డాక్టర్ని ఎట్లా అన్నాడో అడుగు. మీ పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము 4 రోజులు ఉంటాం సార్. 4 రోజులు ఉంటాం. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మీ బాబు కోసం రాబట్టి ఎన్ని నెలలైంది? మూడోసారి. 3 నెలలైంది. 3 నెలలైంది. 3 నెలల కింద మీకు ఏం ప్రాబ్లం ఉండే బాబుకు? ఎక్కడెక్కడ తిరిగారు? ఇక్కడ హోమియోపతికి ఎట్లా వచ్చారు అని చెప్పండి. మేము ఎల్వి ప్రసాద్ లో చూపెట్టినాం సార్, సంవత్సరం చూపెట్టినాము. బాబుకి ఏముండే? కళ్ళు ఎర్రగైతుండే. కళ్ళు ఎర్రగైపోయి ఊసు వచ్చి కళ్ళు నీళ్ళు కడుతుండే. నీళ్ళు కడుతుండే సంవత్సరం నుంచి ఇదే ప్రాబ్లం ఉండేది. ఇక మేము మళ్ళా ఈ INT ఉంది కదా సార్, ఎన్ని సంవత్సరాలు చూపించారు? అందులో 2 నెలలు చూపెట్టినాము. 2 నెలలు. ఏమిచ్చారు? మెడిసిన్ రాసిచ్చారు, అదే డ్రాప్స్, ఐ డ్రాప్స్ వేసారు. అప్పుడు మీ భార్య చెప్పింది ఐ డ్రాప్స్ వేసి డబ్బాలు నిండిపోయి, సంచు నిండిపోయి అన్నది. అయినా తక్కువ కాలే. తర్వాత ఎల్వి ప్రసాద్ పోయారా? లే, ఫస్ట్ ఎల్వి ప్రసాద్ చూపెట్టాం. అక్కడికి ఇక్కడ ఐకేర్ అయినా తక్కువ కాలే. మరి ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గానీ వ్యాక్సిన్ ఐకేర్ గానీ చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మోడర్న్ సైన్స్, సైంటిఫిక్ వైద్యము. మరి అంత పెద్ద హాస్పిటల్ చూపించినా మీ బాబుకు ఐ రెడ్నెస్ కానీ కళ్ళల్లో నీళ్ళు కారుడు కానీ తగ్గకపోయా? అది మెడిసిన్ వేసినప్పుడు తక్కువ అవుతుంది, మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది, సప్రెషన్ అనమాట, కాలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ లో వాడినప్పటి నుంచి ఎట్లా ఉంది? మంచి మొత్తం నార్మల్ కి వచ్చింది. నార్మల్ కళ్ళు తెల్లగా అయిపోయినాయి. కళ్ళు తెల్లగైనాయి. ఊసు వస్తలేదు, నీళ్ళు కారుతలేవు, హెల్దీ ఫేస్ అయిపోయింది. మరి ఇంత మంచి హోమియోపతి వైద్యము 3 నెలల్లో పర్మనెంట్ గా క్యూర్ అయిపోయింది. అంత పెద్ద హాస్పిటల్ తక్కువ కాకుండా హోమియోపతి తగ్గిందంటే మరి అలోపతి సైంటిఫిక్ హోమియోపతి సైంటిఫిక్ అని దృష్టిలో హోమియోపతి తక్కువ హోమియోపతి సైంటిఫిక్ ఏమంటావు నువ్వేమంటావు చెప్పా? హోమియోపతి సైంటిఫిక్ అంటావా? వెరీ గుడ్.
ప్రజలకు తెలియక ఈ లక్షల రూపాయలు ఆరోగ్యాలు చిన్న పిల్లగానికి గంత హై డ్రాప్స్ రాసి ఓవర్ డోస్ ఇచ్చి హై డ్రాప్స్ మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. నేను ఇప్పుడు ఏ డ్రాప్స్ ఇవ్వకుండా ఓన్లీ గోళీలు తీయ గోళీలు ఇచ్చే తక్కువ చేసినా కదా, మరి హోమియోపతి తీయ గోళీలు ఎంత పవర్ ఉందో చూడు. వాళ్ళు హై డ్రాప్స్ వేసి టాబ్లెట్స్ ఇచ్చినా తగ్గకపోయా, మరి నేను తీయ గోళీలు ఇచ్చే తక్కువ చేసిన శాశ్వతం పరిష్కారం. కాబట్టి ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియడానికి కోసం నీ యొక్క అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజల్లో మార్పు రావాలి, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందనేది. ఓకేనా? థ్యాంక్ యూ శ్రీనివాస్.